ఇల్లంటే ఆహ్లాదంగా స్వర్గధామంలా ఉండాలి. మరి అలాంటి వాతావరణంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ధారాళమైన వెలుతురు ఉండాలి. అవన్నీ కలగల్పి మన సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ కు ఎదురుగా షైనీజెవెల్ పేరుతో లగ్జరీ ఫ్లాట్లను నిర్మించి అతి తక్కువ ధరకి వినియోగదారులకు అందిస్తున్నారు శ్రీ శ్రావణి బిల్డర్స్. ఆధునికత ఉట్టిపడే హాల్, ప్రశాంతతనిచ్చే బెడ్రూమ్స్, విశాలమైన కిచెన్, హాయిగొలిపే డైనింగ్ వంటి ప్రత్యేకతలన్నీ షైనీ జెవెల్ సొంతం. కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే మార్కెట్, హాస్పిటల్, స్కూల్స్, బస్టాండ్ వంటి సౌకర్యాలు షైనీజెవెల్ ప్రత్యేకతలు. అతి తక్కువ ధరలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కలిగిన అతి సుందరమైన ఫ్లాట్ను దక్కించుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం? త్వరపడండి. మా అడ్రస్ షైనీజెవెల్ అపార్ట్మెంట్, ఎఫ్ఆర్ఎస్ ఎదురుగా, అస్తబల్, సంగారెడ్డి. మా ఫోన్ నంబర్స్ 83414553, 83417555513 అండ్ 98496555513. గత 5-6 రోజులుగా అవసరమున్నా అవసరం లేకున్నా ఏ సందర్భమైనా, బహిరంగ సభ అయినా, పత్రికా విలేకరుల సమావేశమైనా, లేదా కేటీఆర్ గారు, హరీష్ గారు జిల్లాల పర్యటన సందర్భం ఏదైనా, టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఎజెండాగా పెట్టుకుంది, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని తెలంగాణ ప్రజల నుంచి సెంటిమెంట్ ద్వారా రెచ్చగొట్టి 2018 ఎన్నికల్లో విజయవాడ కేంద్రంగా పాలన కొనసాగుతుందని ఏ రకంగానైతే సెంటిమెంట్ని రెచ్చగొట్టినరో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ మోడీ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం అని ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టేందుకు గత వారం 10 రోజులుగా తెగ ప్రయాసపడుతున్నారు. తండ్రి, కొడుకు, మామ, అల్లుడు, నిన్న ఇలా బిడ్డ కూడా రంగంలోకి వచ్చినట్టుంది. ఎట్లా దొరికితే అట్లా, ఏడ దొరికితే ఆడ, ఏది పడితే అది. ద ఎజెండా బిహైండ్ దిస్ ప్రెస్ మీట్స్, ద ఎజెండా బిహైండ్ దిస్ ఇంటాలరెన్స్ ఇస్ ఓన్లీ టు బ్లేమ్ ద భారతీయ జనతా పార్టీ ఇన్ ద తెలంగాణ. నథింగ్ మోర్ దెన్ దట్. వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రజలకు చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసినాము అనేటువంటి ఎజెండా వారి దగ్గర లేక, బ్లేమ్ గేమ్, మైండ్ గేముల్ని స్టార్ట్ చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణకి వ్యతిరేకం అనేటువంటి ముచ్చట మొదలుపెట్టారు. ఒక్కసారి కేటీఆర్ గారు, హరీష్ గారు, కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం సమయం లోపల మీరు మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కానీ, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఒక పదం మాట్లాడలేదు. కానీ దీన్ని ఏదో తెలంగాణ తల్లికి వ్యతిరేకంగా మాట్లాడినరు, తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చినామని చెప్పి మాట్లాడినరు. మోడీ గారు, భారతీయ జనతా పార్టీ రెండు కూడా తెలంగాణకి మొత్తానికే వ్యతిరేకం అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏడబడితే ఆడ మొదలు పెడతా ఉన్నారు. నిన్నేదో ఒక ప్రాజెక్టు మొదలు పెడితేందుకు బాన్స్వాడకు పోతే కూడా అదే పంచాయతీ మొదలుపెట్టినరు. అయ్యా, కేటీఆర్ గారు మీకు గుర్తుండి ఉంటుంది ఏమని, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ తల్లి అనేటువంటి పదాన్ని ప్రజలకి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్న రోజు గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, అసలు తెలుగు తల్లి ఎక్కడిది, ఎవని తల్లి, ఎవడు తెచ్చిండు, ఏడికేలు వచ్చింది తెలుగు తల్లి, అసలు తెలుగు తల్లి తెలంగాణకి ఎందుకు అన్నారు. ఇగో ఇది మీ భాష. అందుకని మేము తెలంగాణ తల్లిని కొత్తగా తయారు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడారు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. మీకు గుర్తుండాలి, అందరి దగ్గర బయట్లు కూడా ఉండి ఉంటాయి, ఎవనికి తల్లి, ఎవడు తెచ్చిన తల్లి, ఎట్లా తెలుగు తల్లి అవుతుంది, తెలుగు అని భాష వేరు, తెలంగాణని భాష వేరు, ఆంధ్రలోని భాష వేరు. దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మాట్లాడినటువంటి పదాలు ఇవి. మీకు అవసరం ఉంటే పొగుడతారు, అవసరం లేకపోతే దుర్భాషలాడతారు. తల్లిని గౌరవించరు, చెల్లెని గౌరవించరు, దేన్ని గౌరవించేటువంటి సంస్కారం లేనటువంటి భాష మీది, మీ నాయకుంది. మీరు వచ్చి ఇలా తెలంగాణ తల్లిని, తెలంగాణను ఆన్ ద హౌస్ ఆఫ్ ద ఫ్లోర్లో ప్రధానమంత్రి గారు అవమానించినరు అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ సారి చెప్తారు కదా, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, నాకు చాలా భాషల్లో ప్రావీణ్యం ఉందని.
మోడీ గారు మాట్లాడినటువంటి పదాలలో ఎక్కడన్నా తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కానీ కించపరిచినట్టుంటే మేము ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చాలాసార్లు చెప్పినాం. దాని గురించి మాట్లాడారు మీరు, మీకు ఏ తల్లిని గౌరవించేటువంటి సంస్కారం లేదు మీకు. ఎస్, భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ సాంప్రదాయాల కోసం ప్రపంచంలో ఎక్కడున్నా ఐ మీన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటేందుకు పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే మేము భూమాతను పూజిస్తాం, గోమాతను పూజిస్తాం, భరతమాతను కూడా పూజిస్తాం. తెలంగాణ తల్లిని గౌరవిస్తాం, తెలుగు తల్లిని కూడా గౌరవిస్తాం. కానీ ఏ తల్లిని గౌరవించని సంస్కారం మీది? తెలుగు తల్లినే గౌరవించని వాళ్ళు మీరు, తెలుగు తల్లి పుట్టుకనే ప్రశ్నించిన వాళ్ళు మీరు, దాంట్లోకెళ్ళే తెలంగాణ తల్లి తెచ్చిపెట్టుకున్న వాళ్ళు మీరు, బొమ్మకు జరంత డిజైన్ మార్చి. అది మీ కళ, మీ ఆశ మీ ఆలోచన, కానీ మేము అట్లా కాదు. ఆయన ఎవరో మాట్లాడుతున్నారు మొన్న, భరతమాతకు పుట్టినవా అని అడుగుతాడు ఒకడు. భారతీయులందరూ భరతమాత బిడ్డలనే చెప్తారు. ఇది హిస్టరీ చెప్తుంది, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చెప్తాయి. అందుకనే మేము భూమాతను పూజిస్తాం, గోమాతను పూజిస్తాం, భరతమాతను కూడా పూజిస్తాం. తెలంగాణ తల్లిని గౌరవిస్తాం, తెలుగు తల్లిని గౌరవిస్తాం, తమిళని చెప్పేటువంటి ఇంకేదన్నా తల్లి ఉందంటే దాన్ని గౌరవిస్తాం, గుజరాత్ తల్లిని కూడా గౌరవిస్తాం. ఎందుకంటే మాత అంటే తల్లి అనుకుంటాం. అది ఎవరి తల్లి అయినా తల్లిని తల్లిలాగానే చూడాలి, చెల్లెని చెల్లెలాగానే చూడాలనుకునేది భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు చెప్పినటువంటి సంస్కృతి సాంప్రదాయం. నాట్ ఓన్లీ బీజేపీ, ఇది హిందుత్వంలోనే ఇమిడిపోయినటువంటి ఒక అంశం. ఇది మీకు అర్థం కాకపోతే ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. కాబట్టి మేము ఎక్కడ కూడా, అది ఏ తల్లి అయినా, మేము ఏ తల్లినైనా తల్లిలాగానే చూస్తాం. క్షమించే గుణం మాకుంది, గౌరవించేటువంటి సంస్కారం మాకుంది. కాబట్టి కొత్తగా మీరు వచ్చి మాకు సంస్కృతి సాంప్రదాయాల గురించి, టీఆర్ఎస్ పెద్దలు భాష గురించి మాకు శుద్ధులు చెప్పాలనుకుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. కాబట్టి మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు దయించి ఒక్క ఏళ్ళు మా దిక్కు చూపెడితే నాలుగేళ్ళు మీ దిక్కు చూపెడుతున్నాయి అనేటువంటి విధానాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఒక మాట అన్నారు, నేను 100 మాటలు మీకు సమాధానం చెప్పగలుగుతాను. ఇంకో మాట మాట్లాడతాడు, ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళు అట్లా మాట్లాడి 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 ఒక సినిమా యాక్టర్ బాగా గొప్ప నటుడు, 300 ఓట్లున్న కాడ పోటీ చేస్తే కూడా ఈ ఉత్తరాది దక్షిణాది ఎందుకు, ఈ కర్ణాటకడు మనకెందుకని ఓడేసి పంపేసారు. ఇంకొక ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఆయన కంటే గొప్ప నటుడు లేడు, నవరస నటన సార్వభౌముడు, అన్ని భాషలలో గొప్ప కళాకారుడు, ఓ పార్టీ పెట్టిండు, ఏకంగా పార్టీ పెట్టి పోటీ చేసిండు, ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆయన కూడా పొద్దుగాలైతే ఉత్తర భారతం దక్షిణ భారతం అని ముచ్చట చెప్తాడు. ఆఖరికి ఆయన చెన్నైలో తమిళనాడులో పోటీ చేస్తే ఆయన మీద మా బీజేపీ మహిళా మోర్చా ఆల్ ఇండియా అధ్యక్షురాలు గెలిచింది. తమిళనాడులో ఆయన పోటీ చేస్తే ఒక పార్టీ అధ్యక్షుడు పొద్దుగాలైతే ఉత్తర భారతం దక్షిణ భారతం అని భారతీయ జనతా పార్టీని మోడీ గారిని అనుక్షణం విభేదించి మాట్లాడితే ఆయన సొంత ఊర్లో ఒక గౌరవనీయులు ఆయన మాత చేతిలో ఆయన ఓటం జరిగింది. ఏ ప్రకాష్ రాజు గారు దక్షిణ భారతం ఉత్తర భారతం అని మాట్లాడతారో, ఏ కమలాసన్ గారు ఉత్తర భారతం దక్షిణ భారతం అని రోజు విమర్శిస్తారో, ఆ ప్రకాష్ రాజు గారు 300 ఓట్లున్న సంస్థలు గెలవలేకపోయిండు, ఈ కమలాసన్ గారు ఒక్క సీట్ని కూడా తమిళనాడు రాష్ట్రం లోపల గెలవలేకపోయినారు. అందుకని ఉత్తరం పేరిట, దక్షిణం పేరిట, భాష పేరిట, ఇంకొక దాని పేరిట విద్వేషాలు తెచ్చుకోవాలని చూసేటువంటి మీ కుసంస్కారాన్ని మార్చుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా నేను వారికి ఇతరు చెప్తా ఉన్నా. మీరు పొద్దుగాలేస్తే విమర్శించే ఉత్తర భారతదేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఓటేస్తేనే అయ్యా కేసీఆర్ సారు తెలంగాణ బిల్లు ఆ రోజు భారత పార్లమెంట్లో పాస్ అయింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణకి వెళ్ళి 17 మంది ఎంపీలు లేరు. అయినా నువ్వు పొద్దుగాలేస్తే ఆరోపించే ఉత్తర భారతదేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి, ఒక ఓటు రెండు రాష్ట్రాలని పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి, చిన్న రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందనే విధానానికి కట్టుబడి, చిన్న రాష్ట్రాలు బలమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఉండాలని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు ఒక్క వాక్యం మీద నిల్చొని భారతదేశ పార్లమెంట్ లోపల చర్చ జరుగుతున్న సందర్భంగా తెలంగాణ కోసం నిల్చున్నటువంటిది గదే ఉత్తర భారతదేశానికి చెందిన 165 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు. అందుకని కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు దయించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఒక్కటంటే మీరు ఒకేళ్ళు నా దిక్కు చూపెడితే 4 ఏళ్ళు నీ దిక్కు చూపెడతాయన్నా, నువ్వు ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు పొద్దుగాలే తిట్టే ఉత్తర భారతదేశాల డిస్క్రిమినేషన్ గురించి మీరు మాట్లాడితే అది సిగ్గుచేటనిపిస్తుంది, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు కనబడుతుంది. నేనైతే రాసుకొచ్చుకోలేదు,
ఇలా ఒక పేపర్లో కనబడ్డది. ఇక్కడికి వచ్చినాక చూస్తుంటే ఒక పెద్ద పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇలా వీళ్ళు పొద్దుగల్లైతే చెప్తారు, దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది, తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ. ఇది పొద్దుగల్లైతే మీడియాలో లేచి అరిచేటువంటి కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని ఏజెన్సీలకి ఇది సమాధానం. ఒక ప్రముఖ దినపత్రికలో ఈరోజు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, సుమారు 22,000 కోట్లు, ఒక్కటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ పన్నుల మొత్తం ఎంత వస్తుందో ఆంధ్రప్రదేశ్కి ఆ పన్నుల కంటే ఎక్కువ పైసలు ఇచ్చినాం. దేనికి? జాతీయ రహదారులకు ఇచ్చినాం. ఎవరు వస్తున్నారు? నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ప్రారంభోత్సవానికి. వేసిన పేపర్ ఎవరిదో, అడ్వర్టైజ్మెంట్ ఏడికేలు వచ్చిందో, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఒకటే రోజు 22,000 కోట్లతోటి దాదాపు 51 జాతీయ రహదారులని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప పని ఇది. మాట్లాడమంటే ఆంధ్రప్రదేశ్ మీద విమక్ష, ఆంధ్రప్రదేశ్కి రూపాయి వస్తలేదు, తెలంగాణకు రూపాయి వస్తలేదు. మరి అడిగేలు వస్తున్నాయి రూపాయలు? తోటపల్లి ఫామ్ హౌజ్లకు వెళ్ళి వస్తున్నాయా? మర్కూక్ ఫామ్ హౌజ్లకు వెళ్ళి వస్తున్నాయా? గజ్వేల్ ఫామ్ హౌజ్లకు వెళ్ళి వస్తున్నాయా? ప్రతి పైసా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలు కట్టేటువంటి పన్ను. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం డబ్బులని కేంద్రాలకి రాష్ట్రాలకి ఎట్లా పంచాలని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విధానం ఉంది. ఆ విధానం ప్రకారమే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ విల్ టేక్ ప్లేస్. అది కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా? వాళ్ళు చెప్తారు మోడీ గారి కట్ట బిల్లులు ఎట్లా పాస్ అవుతుందో తెలియదంట. వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు, వీళ్ళు రాజకీయాలకి రాకంటే ముందు, అయ్యా కేటీఆర్ సార్ నువ్వు ఎక్కడో అమెరికాలో ఏదో పనిచేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 సార్లు అప్రతిహతంగా గుజరాత్కి ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన, 100 బిల్లుల్ని గుజరాత్ అసెంబ్లీలో పాస్ చేసిన ఆయన, అసెంబ్లీలో బిల్లు ఎట్లా పాస్ చేస్తారో తెలియదా? పార్లమెంట్లో బిల్లు ఎట్లా పాస్ చేస్తారో తెలియదా? అన్ని బిల్లులు తలుపులు మూసే చేస్తారని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతురు కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు, టీఆర్ఎస్ సన్నాసులు. సన్నాసులారా, అందరికీ తెలుసు పార్లమెంటరీ ప్రొసీజర్, వాట్ ఈస్ డెమోక్రసీ అనేది మాకు తెలుసు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా మాకు తెలుసు. కాబట్టి అంత మీకే తెలుసు అన్నట్టు ఏదో ఏదైనా ఎప్పుడు అడుగుతారు? డివిజన్ అడిగినప్పుడు. అడిగిన సమయంలో ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు, బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరు రాకుండా ఉండడానికి తలుపులు బంద్ చేస్తారు. ఇదేదో కొత్తగా ఒక ఆయన కనుగొన్నాడు కాంగ్రెస్ ఆయన, ఆయన చెప్తాడు.